ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబములకు శుభములు కలుగును గాక. ప్రియులారా, మీరంత బాగున్నారా? మీ యొక్క శారీరక ఆరోగ్యము బాగున్నదా? మానసికముగా శాంతి సమాధానములతో ఉంటున్నారా? ఆత్మీయముగా దేవుని వాక్యమును వింటూ మీరు వర్ధిల్లుచున్నారా? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ మాకు అందుతూ ఉన్నాయి. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు మాకిచ్చినటువంటి ప్రేయర్ ఫోర్స్తో మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా మీ విలువైనటువంటి సమయమును మీరు వినియోగించుకొని ఈ సమయంలో మీ టీవీ ఎదుట మీరు కూర్చొని దేవుని వాక్యమును వింటూ ఉన్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజముగా మీరు ఈ విధముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా మీ కుటుంబాన్ని ఒక ప్రార్థనా మందిరముగా, దేవుని సన్నిధిగా మీరు మలుచుకొనుచున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ దినాలలో దేవుని వాక్యము విరివిగా మన కుటుంబాలకు అందబడుతుంది. దేవుని వాక్యమును ఎంతో వింటూ ఉన్నారు. వినుట మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యమును గ్రహించి వాక్యానుసారముగా జీవించేటువంటి వారు దేవుని కుమారులై ఉంటారు. ఆ కుటుంబము దేవుని కుటుంబముగా మారిపోతూ ఉంది. కాబట్టి మీ కుటుంబం అలా ఉండాలని నేను ఒక దైవజనునిగా ప్రార్థిస్తూ మీ ఇంటిలోనికి ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రవేశించి మీతో మాట్లాడటానికి దేవుడి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థనతో దేవుని వాక్యమును మనము కొంచెము ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రింద భూమిని, పైన ఆకాశమును, సర్వమును సృష్టించినటువంటి మా సృష్టికర్తవైనటువంటి ప్రభువా, మీ అతి పరిశుద్ధమైనటువంటి నామములో మీ పరిశుద్ధమైనటువంటి వాక్యమును విని మా జీవితాలు, మా కుటుంబాలు, మా వ్యక్తిగతమైనటువంటి తీర్మానాలు పవిత్రముగా, పరిశుద్ధముగా ఉండటానికి మీ వాక్యమును మా గృహములోనికి మీరు పంపించారు. ఈ గృహములోనికి మీరు పంపించిన విధానమును బట్టి నేను స్తుతిస్తున్నాను. నిజముగా ఈ బిడ్డలు ఎంత ఆసక్తితో నీ మాటలు వినాలని ఈ సమయం కొరకు ఎదురు చూస్తూ ప్రభా, నీ యొక్క మృదు మధురమైన స్వరమును వినాలని ఆశించిన ఈ కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. వారి పనులను ప్రక్కన పెట్టి ప్రభా, నీ మాటలు వినటానికి అత్యాసక్తితో మరియవలేని పాదములు చెంత ప్రభువారు కూర్చొని నీ మధురమైనటువంటి మాటలు, జీవము కలిగినటువంటి మాటలు, మార్గమును చూపించేటువంటి మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి కుటుంబమును మీరు నడిపించండి. మీ ఆత్మచేత, శక్తి చేత, బలము చేత ఈ కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించి మీ వాక్యముతో మీరు పోషించమని యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పరిశుద్ధ గ్రంథములో సొలొమోను మహారాజు రాసినటువంటి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనములో చివరి భాగమును మీ కుటుంబముతో పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి
ఆరోగ్యమును మనము కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి దేహమును అనగా శరీరమును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి దేవుడు కొందరిని ప్రేమించి మంచి అందమును సౌందర్యమును అనుగ్రహించాడు. కాబట్టి అందమును సౌందర్యమును కాపాడుకుంటూ దేవుని ఎడల భయము భక్తితో మనము జీవించవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంటిలో బైబిల్ ఉంటే బైబిల్ తప్పక చూడండి. మీ బిడ్డలకు బైబిల్ చదువుట నేర్పించండి. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి దైవజనులు నీ కుటుంబానికి కావాలి, నీ బిడ్డలకు కావాలి, నీ భార్యకు కావాలి, నీ భర్తకు కావాలి. ఈ దినములో దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి దైవజనులు మనకి లోకంలో కనబడటం లేదు. దేవుని చేత పిలువబడినటువంటి దైవజనులు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి దైవజనులు మన కుటుంబంలో ప్రవేశించుట, వారు మనకు బోధించుట మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము. మన పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను, గమనించండి. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాని నుండి తొలగించుకొనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ దేహమును చూచుకో, ఒక్కసారి నీ శరీరమును చూచుకో. నీకు దేవుడు మంచి ఆరోగ్యముతో కూడినటువంటి శరీరాన్ని అనుగ్రహించాడు కదా. అయితే ఈ భూలోకంలో ఉంటున్నటువంటి మానవాళి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి అలవాట్లతో వారి దేహమును, వారి మనస్సును, వారి యొక్క జీవితమును, వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. నిజమే, ఈ లోకములో అనేకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, మరికొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. మరి కొన్ని క్షేమకరమైనటువంటి అలవాట్లు ఉన్నాయి, మరికొన్ని హానికరమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యమును ఎంత శ్రద్ధగా వింటే నీ హృదయములో ఉన్నటువంటి రహస్యమైనటువంటి పాపం అనేటువంటి అలవాటు ఏమిటో నీ దేహమును చెరుపు దానిని నువ్వు గ్రహిస్తావు. నీకు మనశ్శాంతి లేనటువంటిది ఏమిటో నువ్వు గ్రహిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి లోకములో కొన్ని ఘనత తెచ్చేటువంటి అలవాట్లు ఉన్నాయి, కొన్ని సిగ్గు తెచ్చేటువంటి అలవాట్లు ఉన్నాయి. చూసారా, మరి ఎటువంటి నువ్వు అలవాటును కలిగి ఉన్నావో నాకు తెలియదు. దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యమును, దేవుడిచ్చినటువంటి దేహమును నీకు నువ్వే పాడు చేసుకునటానికి ఏ మాత్రము వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది ప్రజలు దుర్వ్యసనాలకు, దురలవాట్లకు బానిసలైపోయి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును వారు పాడు చేసుకుంటున్నారు, నాశనము చేసుకుంటూ ఉన్నారు. అలాగూ నీ ఉండుట దేవునికి ఇష్టం లేదు. అలాగూ నీ కుటుంబ సభ్యులు ఉండుట దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ దేహమును చెరుపు దాని నుండి నువ్వు తొలగించుకో. నీ దేహమునకు నువ్వే అలవాట్లు చేసుకున్నావు, నీ దేహమును నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ దేహమును నువ్వే నశింప చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యమును నువ్వే పాడు చేసుకుంటూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలా, దేవుని మీద నింద వేయొద్దు. దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, ఎందుకు నేను ఇలా పాడైపోయినాను అని నువ్వు దేవుని మీద నింద వేయవద్దు. ఒక స్త్రీ నాతో చెప్పింది, అయ్యా నా జీవితంలో ఏ కోశాన నాకు మనశ్శాంతి లేదయ్యా, అందుకు కారణము నా భర్తకున్నటువంటి దురలవాట్లు, నాకు ఇద్దరు పిల్లలు, మేము ప్రతి దినము ఎంతో బాధపడుస్తున్నాం, ఏడుస్తున్నాం, దుఃఖిస్తున్నాం, ఏ కోశాన మనశ్శాంతి లేదు, మేమెంతో కలవరపడిపోతున్నాం,
అని చెప్పింది ఎందుకమ్మా ఏ అలవాట్లు అంటే ఆయా 16 సంవత్సరాల నుండి నా భర్త పరస్త్రీలతో సంబంధమును పెట్టుకొని ప్రతి దినము త్రాగి మా ఇంటికి వస్తూ ఉంటాడు ఏదైనా భర్తతో మాట్లాడితే ఏదైనా భర్తను అడిగితే నా భర్త చితకపోతున్నాడు గొడవ పెట్టుకుంటున్నాడు నన్ను వీధిలోకి నెట్టివేస్తున్నాడు పిల్లలు నాకు అడ్డం వస్తే నా పిల్లలను కూడా చితక బాదుతున్నాడు అయ్యా ఏడవనటువంటి రోజు లేదయ్యా మా కుటుంబ పరిస్థితిలా ఉన్నది మా కొరకు ప్రార్థన చేయరా మాకు విడుదల లేదా నా భర్తకున్నటువంటి దురలవాట్లు పోవా అని ఆ తల్లి వాపోయింది గుండెను బాదుకొని ఏడ్చింది ప్రియ దేవుని బిడ్డలారా ఈ కుటుంబంలో మనశ్శాంతి లేకపోటానికి కారణము ఈ కుటుంబంలో నెమ్మది లేకపోటానికి కారణము ఏమిటో తెలుసా భర్త మాటలు పరస్త్రీలతో సంబంధం పెట్టుకొని రోజు త్రాగుతూ వచ్చుచు కుటుంబాన్ని నరకయాతనముగా చేసుకుంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ దినాలలో ఎన్ని కుటుంబాలు ఈ పరిస్థితిలో ఉన్నాయో నాకైతే తెలియదు కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి చెప్తూ ఉన్నాడు నీ దేహమును పాడు చేయు దానిని నుండి నువ్వు తొలగించుకో నీ కుటుంబమును పాడు చేసేటువంటి దురలవాటు నుండి విడిపించుకో అని ప్రభు కల్పిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథములో చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము చూడండి మన పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు యవనస్తుడైనటువంటి వాడు ఇతను సమాధుల్లో తిరిగేటువంటి వాడు సమాధుల్లో నివాసము చేసేటువంటి వాడు ఇలా తిరుగుతున్నాడని చెప్పి తల్లి దండ్రులు ఇరుగు పొరుగు వారి సహాయముతో అతని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేశారు వాడు ఆ చేతి సంకెళ్ళను తుత్తునీలుగా చేశాడు కాబట్టి ఎవరు వచ్చినా తన కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసినా వాటిని తెంపివేస్తున్నారు ఏ మానవుడు వానిని సాధుపరచలేకపోయారు వాడు ఎల్లప్పుడు రాత్రింబగులు సమాధులలోను కొండలలోను కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను ప్రియ దేవుని బిడ్డలారా తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు అర్థమవుతుందా ఈ మాట తనకు తాను రాళ్లతో తన శరీరమును గాయపరుచుకుంటున్నాడు తన్ను తాను తన దేహమును గాయపరుచుకుంటున్నాడు తన్ను తాను తనను గాయపరుచుకుంటున్నాడు తన్ను తాను తన శరీరమునంతా గాయము చేసుకుంటున్నాడు కారణమేమిటి ఇతనికి పట్టినటువంటిది అపవిత్రాత్మ దేవుని బిడ్డలారా అపవిత్రాత్మ ఒక వ్యక్తి హృదయంలో ఉంటే అపవిత్రమైన మాటలు మాట్లాడతాడు అపవిత్రమైనటువంటి చూపు కలిగి ఉంటాడు అపవిత్రమైనటువంటి స్నేహమును కలిగి ఉంటాడు అపవిత్రమైనటువంటి వాటిని ముట్టకూడనటువంటి వాటిని ముట్టుతాడు తాగకూడనటువంటి వాటిని తాగుతాడు వినకూడనటువంటి మాటలు వింటాడు చేయరానటువంటి నీచమైనటువంటి పాపిష్టి కార్యాలు చేస్తాడు కారణము అపవిత్రాత్మ తనలో ఉన్నది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరిస్థితిలో ఇటువంటి పరిస్థితి నీ కుటుంబంలో ఉండకూడదు మాత్రము కనబడకూడదు అందుకే ప్రభు అంటున్నాడు నిన్ను పాడు చేయడానికి తొలగించుకో ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి అపవిత్రాత్మ ఈ యొక్క వ్యక్తిలో ఉండి తనను తాను గాయపరచుకుని ప్రియ దేవుని బిడ్డలారా ఈ దేహము ఎవరిదో తెలుసా ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 20 వచనాలు మీరు చదవండి మనకు అవసరమైనంత వరకే నేను మీకు చదివి వినిపిస్తున్నాను మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా ఈ దేహము ఎవరిదో తెలుసా నీ శరీరము ఎవరిదో తెలుసా నీ శరీర అవయవములను అమర్చినటువంటి వారు ఎవరో తెలుసా
నిన్ను సృష్టించినటువంటి దేవుడు దేవుడండి నీ దేహములో ఉన్నటువంటి అంతరంగ అవయవములను సృష్టించినటువంటి వాడు దేవుడు నీకు మంచి గుండెని ఇచ్చాడు మంచి ఊపిరితిత్తులను ఇచ్చాడు మంచి లివర్ని ఇచ్చాడు మంచి మెదడును నీకు ఇచ్చాడు మంచి కండరములు ఎముకలను నరములను దేవుడు నీకు ఇచ్చాడు ఈ ఆరోగ్యమును నువ్వు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా వలరా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నదని అపొస్తలుడైనటువంటి పౌలు దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడై కొరింది పట్టణములో ఉన్నటువంటి ప్రజలకు లేక సంఘమునకు బోధిస్తున్నాడు నీ దేహమును మీరు జాగృతగా కాపాడుకోవాలి ఈ శరీరము నాది ఈ దేహము నాది నా ఇష్టానుసారంగా వాడుకుంటాను అని అనుకుంటున్నావా అది మంచిది కాదు అది మంచిది కాదు దేవుడి ఇచ్చినటువంటి దేహం ఇది కాబట్టి దేహముతో ఈ దేహముతో మనం ఎవర్ని ఆరాధించాలి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ దేహముతో మనము ఎవరిని ఆరాధించాలి చూడండి చాలా మంది అనుకుంటారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చూస్తే దేహము జారత్వము నిమిత్తం కాదు దేహము జారత్వము నిమిత్తం కాదు జారత్వమునకు దూరముగా పారిపోవడని బైబిల్ చెప్తుంది జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడని జీవములో రాయబడి ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళారా నా శరీరము నా ఇష్టము అని వ్యభిచారమునకు అలవాటు పడిపోయావా పరస్త్రీలతో పరపురుషులతో నీకు దేవుడిచ్చిన ఆరోగ్యమును పాడు చేసుకుంటు వాయి వరుస లేకుండా నీ శరీరమును నాశనం చేసుకుంటున్నావా నీ దేహమును చెరిపేటువంటి అలవాటు నుండి బయటికి రా దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నది అందుకే నీ ఆరోగ్యము పాడైపోయింది అందుకే నువ్వు నాశనం అయిపోయావు నా శరీరం అని చెప్పి నాకు ఇష్టమైనట్లుగా నేను జీవిస్తానని చెప్పి అనేక మంది తినరానటువంటి వాటిని తింటున్నారు త్రాగరానటువంటి వాటిని త్రాగుతున్నారు అనేక మంది పాన్ పరాగులు తింటున్నారు గుట్టలు తింటున్నారు రాజా ఖైనీలు తింటున్నారు అలాగే బీడీలు సిగరెట్లు చుట్టూ మొదలైనటువంటి గంజాయిని కూడా వాడుతూ ఉన్నారు ఇవి నీ దేహమునకు క్షేమకరమైనవి కావు నీ దేహమునకు ఆరోగ్యం ఇచ్చేటువంటివి కావు ప్రియ దేవుని బిడ్డలారా నీ దేహమును చెరుపు దాని నుండి ఈ సమయంలో నువ్వు తొలగించుకో దిస్ ఈజ్ ది రైట్ టైం రైట్ నౌ ఇప్పుడేమన్నా ఒక తీర్మానం చేసుకో నీ శరీరము పాడవకముందే నీ అవయవములు క్యాన్సర్ రోగములకు టీబీ వ్యాధికి వ్యాధులకు గురి కాకముందే దేవుడు మాట్లాడుతున్నావా చూడరాని అశ్లీలమైన చిత్రాలను చూసి నీ మనసును నాశనం చేసుకుంటున్నావా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవునికి నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉన్నది నువ్వు నాశనం అవుట నీ వ్యాధికి రోగములకు గురి అవుట నా దేవునికి ఇష్టం లేక ఈ ఛానల్ ద్వారా నీ ఇంటిలోనికి వచ్చి మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు తీర్మానము చేసుకో నిజముగానే నాకున్న అలవాటుతో నేను పాడైపోయాను గుర్తించు ఆలోచన చేయి గ్రహించుకో ప్రియ దేవుని బిడ్డలారా నీకు ఆఫీసులో చెడ్డ పేరే సమాజంలో చెడ్డ పేరే ఇంటిలో చెడ్డ పేరే ఇరుగు పొరుగు వారి చెడ్డ పేరు కేవలం నీకున్న దురలవాటు పరస్త్రీలతో సంబంధం నీ దుర్వ్యసనాలను బట్టి నువ్వు రోడ్డు మీద వస్తూ ఉంటే నీకు ఒక చెడ్డ పేరు నీ విలువను నువ్వు పోగొట్టుకుంటున్నావు నీ గౌరవాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు ప్రజలందరి ఎదుట నీకు చిన్న చూపు ఎంత అవమానము నువ్వు మాత్రమే కాదు అవమానమును భరించేది నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఎంత సిగ్గు ప్రియా దేవుని బిడ్డ దేవుడికి నువ్వు కావాలి దేవునికి నీ యొక్క శరీరము కావాలి నువ్వు దేవుని ఆలయముగా ఉండాలని నీ శరీరము దేవుని కొరకు ఉపయోగపడాలని నీ శరీరముతో దేవుణ్ణి ఆరాధించాలని నీ శరీరమును పవిత్రముగా పరిశుద్ధముగా దేవుని భయముతో ముందుకు సాగాలని దేవుడు కోరుకుని మాటలు మాట్లాడుతున్నాడు
మరి విడిచిపెడతావా? నీ దేహమును చెరుపు దాని నుండి తొలగించుకో. నువ్వే అలవాటు చేసుకున్నావు, నువ్వే తొలగించుకో. అటువంటి మనసును ప్రభు నీకు ఇస్తాడు. విడిచిపెట్టు. సామెతలు 3లో అంటాడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, ఎముకలకు సత్వం లభిస్తుంది అని సొలొమోను మహారాజు అంటున్నారు. ప్రియ దేవుని బిడలారా, నీకున్నటువంటి అలవాటును విడిచిపెట్టు. దాని కొరకు నీ డబ్బును ఖర్చు చేయొద్దు. నీకు వచ్చేటువంటి జీతము, నువ్వు కష్టార్జితముతో సంపాదించినటువంటి ఆ సంపాదన పరస్త్రీలకు పెట్టద్దు, కొడుకు పెట్టద్దు, నీ స్నేహితులైనటువంటి వారు ఖర్చు పెట్టద్దు. నిన్ను నమ్ముకొని జీవిస్తున్నటువంటి నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబమును ఒక్కసారి చూడు. ఒక్కసారి చూడు, నీ పిల్లలను చూడు. పిల్లలకు తృప్తిగా ఆహారమును పెడుతున్నావా? భార్యను సంతృప్తి పరుస్తున్నావా? నీ కుటుంబంలో సంతోషము లేకుండా ఉండటానికి కారణము నీ అలవాటే, నీ దుర్వ్యసనమే. నువ్వు వాడిన మత్తు పదార్థాలే, నువ్వు వాడుచున్న మాదక ద్రవ్యాలే. దేవుడు చెప్తున్నాడు, వాటిని విడిచిపెట్టు, వాటిని విడిచిపెట్టు. నీకు భయంకరమైనటువంటి రోగం రాకముందు, భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి రాకముందే పరస్త్రీలతో నీ సంబంధము వద్దు, విడిచిపెట్టు. నీ నోటితో దేనినంటే దాన్ని తినవద్దు. హానికరమైనటువంటివి, ప్రమాదకరమైనటువంటివి, నీ శరీరములను తినివేసేటువంటి వాటిని విడిచిపెట్టు. నీవు నాకు కావాలి, నీ శరీరము నాకు కావాలి, నీ దేహములో నా ఆత్మ నివసించాలి. కాబట్టి తన్ను తానే గాయపరుచుకున్నాడు. నీకు నువ్వే నీ దేహమును నాశనం చేసుకుంటున్నావు. నీకు నువ్వే రాళ్లతో కొట్టుకుంటున్నావు. రాళ్ళు అనగా పాపము, దురాలోచనలు, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, ఇలా 12 రాళ్ళు ఉన్నాయి. మార్కు సువార్త 7:21లో చదవండి, ఈ రాళ్లతో నీకు నువ్వే పాడైపోతున్నావు. తల మీద కొట్టుకుంటున్నావు, నీకు మనశ్శాంతి లేదు. కప్పును కొట్టుకుంటున్నావు, నీ లివర్ పాడైపోయింది. త్రాగుట్టు వలన లివర్ క్యాన్సర్లు వస్తున్నాయి. వలన క్యాన్సర్లు వస్తున్నాయి. పరంపరాగు ఎలాగో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, తినకూడని వాటిని తింటూ వలన టంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, థ్రోట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో నువ్వు ఉండుట, నీ బిడ్డలు ఉండుట, కుటుంబంలో ఎవరు ఉండుట నా దేవునికి ఇష్టం. అందుకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, విడిచిపెట్టు. వాటిని విడిచిపెట్టి ఏం చేయాలో తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 55:2 ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేదరు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు? నా మాట జాగ్రత్తగా చింతి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణములకు సారమైన దాని సుఖింపనయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి చెడు అలవాట్లకు నీ డబ్బును ఖర్చు పెట్టద్దు. ఆలోచించు, మంచి పదార్థాలు నీవు తిను, నీ కుటుంబంలో కూడా తినిపెట్టు. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. మీ ప్రాణమునకు సారము, సత్వ, శక్తి, బలమును దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి తీర్మానం చేసుకుంటున్నావా? ఈ మాటలు విన్నా నీవు నాతో ప్రార్థనలు ఏకీభవించు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకొనండి, ఉన్న పాటును ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. ఈ చెడ్డ అలవాటు నుండి తప్పించుకో అని నాకు చెప్పేవారి లోకములు ఎవరు లేరు ప్రభువా. నా తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు, నన్ను చూస్తున్న నా భార్య చెప్పలేకపోతుంది, నన్ను చూస్తున్న నా తండ్రి చెప్పలేకపోతున్నాడు, నన్ను చూస్తున్న నా భర్త కూడా చెప్పలేకపోతున్నాడు ప్రభువా. నన్ను సృష్టించినటువంటి దేవుడు నాకంటూ మంచి దేహమును, శరీరమును, అవయవములను ఇచ్చి ప్రభువా ఈ లోకములో జీవించమని పంపించావు. నీవు నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడవు, ఎలా జీవించాలో చెప్పేటువంటి వాడవు, దేనిని తినాలనో దేనిని తినకూడదో మాకు బోధించేటువంటి దేవుడవు. ఆదాముకు బోధించినట్లుగా ఈ లోకములో నీ వాక్యము యావకుల ద్వారా ఉన్నది ఉన్నట్లుగా బోధించి మా జీవితాలను దిద్దుతున్నావు. మా శరీరాలు నాశనమవటానికి ఇష్టం లేదు, మా మెదడులు పాడవటానికి ఇష్టం లేదు, మా ఆరోగ్యం నశించిపోవటానికి ఇష్టం లేదు, మా కుటుంబాలు చెడ్డ పేరుతో పతనమవటానికి ఇష్టం లేక ప్రభువా,
ప్రభువా నీ సేవకుని ద్వారా ఈ మాటలు మాట్లాడావు అని ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డలను ఒక్కసారి దృష్టించండి వీరుకున్నటువంటి నైనా దుర్వ్యసనాలను దురలవాట్లను నజరేయుడైన యేసు నామమున బంధించి వేయుచున్నాను ఈ దురలవాట్లు నీ నామములో వాటిని తన్నివేయుచున్నాను త్రాగుడు వెళ్ళిపోవును గాక తినకూడనటువంటి పదార్థములు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ధూమపానము వాడుచున్నటువంటి వారు నీ నామములో వాటిని విడిచిపెట్టుదురు వాక్యము చేత వారికి భయమును దయచేయండి నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు నాకు ఉండమని చెప్పాడు నేను వీటిని విడిచిపెడుతున్నాను అని తీర్మానము చేసుకున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యము ప్రభు మంచి శక్తి బలమును మీరు ప్రసాదింప చేయండి ఒకవేళ కొందరు పశ్చాత్తాపడుతున్నారు తినకు నాకు ఎయిడ్స్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది అని పశ్చాత్తాపడుచున్న బిడ్డను ఈ సమయంలో నీ సింహాసనమున నీ కల్వరి దగ్గరికి తీసుకొని వస్తున్నాను నీ శిలువ దగ్గరికి తీసుకొని వస్తున్నాను శిలువలో కాచిన మూల్యమైన రక్తధారలు వీరు పశ్చాత్తాపడుచున్నప్పుడు వీరి తప్పులను వీరి పాపములను వీరి దురలవాట్లను ఒప్పుకొనుచు ఉండగా వీరి మీదకి నీ రక్తమును పంపించండి నీ రక్తము పరమ ఔషధముగా పరమ టానిక్గా పరమ ఇంజక్షన్గా పరమ టాబ్లెట్గా పరమ ఆయింట్మెంట్గా పనిచేయనట్లుగా నీ నామములో ఆజ్ఞాపిస్తున్నాను నీ రక్తము నరముల్లోనికి కీళ్ళలోనికి జాయింట్స్ గుండె ఊపిరితిత్తుల్లోనికి లివర్లోనికి మెదడులోనికి ప్రతి అవయవానికి వెళ్ళి ప్రతి విధమైన క్షయను ప్రతి విధమైన క్యాన్సర్ను ప్రతి విధమైన ఎయిడ్స్ను ప్రతి విధమైన బ్రెయిన్ ట్యూమర్ను ప్రతి విధమైనటువంటి నరాల బలహీనతను నీ నామములో గద్దించి వేయించున్నాను ఈ దురలవాట్లు వలన అపవిత్రత్వం వలన వచ్చినటువంటి రోగములను మీరు పశ్చాత్తాపడి ఒప్పుకొనుచు ఉన్నారు వీరిని మీరు విడుదల చేయండి అతిక్రమములు ఒప్పుకొని వాడు కనికరము పొందును నీ వాక్యమును వీరి పట్ల ఈ కుటుంబంలో మంచి ఆరోగ్యము మానసికముగా ఆ శారీరకముగా ఆత్మీయముగా మీరు అనుగ్రహించి మీరు నివసించే కుటుంబముగా మీ వాక్యమునకు లోబడే కుటుంబముగా జీవనకరముగా మీరు చేయమని ఒక మంచి పేరుతో సమాజములో సంఘములో వర్ధిల్లే కుటుంబముగా మీరు తీర్చిదిద్దుకొనమని యేసు క్రీస్తు నామన వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యము ద్వారా మీకు ఆత్మీయ మేలులు తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మీ స్నేహితులను ఇరుగు పొరుగు వారిని ప్రేమించి వారికి ఛానల్లో ఈ సమయమును చూపించండి మీరు ఒక మంచి మార్గమును చూపిన వారు అవుతారు ఒక మంచి యేసు క్రీస్తు కల్వరి ప్రేమ సందేశమును అందించిన వారు అవుతారు మీరు ఎంతో దేవుని దృష్టిలో దేవుని కుమారులుగా కుమారులుగా పరిగణించబడతారు మరలా వచ్చే ఆదివారము ఇదే సమయంలో ఇదే కాలంలో మనం కలుసుకుందాము అప్పటి వరకు దేవుడు మిమ్మలను ఆశీర్వదించి కాపాడునుగాక ఆమేన్. చిరునామా ఇమానుయేల్ ప్రార్థన మందిరము పిచ్చిరెడ్డి తోట విశ్వనాథపురం పొదిలి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుటకు ప్రేయర్ ఫోర్స్ కలదు. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా సెల్ నంబర్ 9618616640 ఒక సెల్ నంబర్ 8019988001.